తోడూరుతుంది. తేలు కనపడితే చాలు చటుక్కున పట్టుకుని పుట్టుక్కున నోట్లో వేసేసుకుంటాడు. దాంట్లో ఉన్న విషం ఆయనకు అమృతంలా ఉంటుందట. ఒక్కరోజు కూడా వాటిని తినకపోతే ఉండలేడట. అందరూ మద్యానికి బానిసైతే ఇతను మాత్రం స్కార్పియోలకు అడిక్ట్ అయ్యాడు. రోజు పొలాల్లో వీటి కోసమే వేట సాగిస్తాడట. ఒకవేళ దొరకకపోతే కొని మరీ తింటాడట. రోజు పొలం పనులకు వెళుతుంటే తేళ్లు చిరాకు పెట్టేవని, అందుకే వీటిపై కసి పెంచుకుని ఇలా తినేందుకు సిద్ధపడ్డానంటున్నాడు. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా ఇప్పుడు కరకరమంటూ తేళ్లను ఆరగిస్తుంటే అదో మత్తుగా గమ్మత్తుగా ఉంటుందని చెప్పుకొస్తున్నాడు ఇరాకీ రైతు. శ్రీనివాసన్ తనకు ఎప్పటిదాకా